అధికారం అనుభవించి అనుభవించి అధికారంలో ఉండి ఉండి ఒక్కసారి అధికారం కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో ఎగ్జాంపుల్స్ చూసాం మనం. సినిమాల్లో లీడర్లు అంటే వాళ్ళు కామెడీ కోసం యాక్టింగ్ చేసిన నిజం అంటే మనసులో ఉన్నది ఏంటి అనేది బయటపడతారు, అదే మనకు కామెడీగా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ పదవి కోల్పోయినప్పుడు ఒక రకంగా మతి భ్రమిస్తుందో లేదంటే ఏం చేయాలో అర్థం కాక నిజంగా పిచ్చి పిచ్చిగా పిచ్చి తొగ్లకు పనులు చేస్తారో అర్థం కాదు. ఎవరైతే అధికార పీఠం ఎక్కారో వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు అడ్డగోలు ప్రచారాలు ఎలాగైనా ఇమీడియట్గా రాత్రికి రాత్రే ఆ పీఠం నుంచి దింపేసి వాళ్ళని మన వెక్కి కూర్చోవాలి అన్నంత కసితో రగిలిపోతారు. కొన్ని రోజులు తర్వాత కూల్ అవుతారు. ఆ కొన్ని రోజుల్లో ఆ రగిలిపోయే టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ అంతా ఎందుకు గుర్తొస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రతిపక్షం అలాగే అధికార పక్షం ధోరణి, అధికార పక్షం మీద ప్రతిపక్షం చూపిస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది చూస్తే అచ్చు ఇలాగే ఉంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు బాహాటంగా చెప్తున్నారు. ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు కూడా దీనికి సంబంధించిన ఒక ట్వీట్ చేశారు, ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే దీని మీద ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఎవరు చంద్రబాబు గారు అసలు ఎందుకు అధికారం కోల్పోయిన తర్వాత ఇంత మార్పు వచ్చింది, అంటే ఓటమి ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో అనే ప్రశ్న ఎందుకు వినిపిస్తుంది అంటే కనుక ఆయన ఒకేసారి ఇప్పుడు కొడుకు బాటలో నడవడం, అంటే గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ తరహా రాజకీయాలు చేయలేదేమో ఇన్నాళ్ళ 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో. అంటే ఈ తరహా రాజకీయాలు అంటే ఏంటి అంటే ఆయన ఎప్పుడు ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం లేదంటే బయట 10 మందిలో మాట్లాడడం ఏదైనా సభలో మాట్లాడడం సమావేశాల్లో మాట్లాడడం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు కానీ లోకేష్ గారు ఏం చేసేవారు మొదటి నుంచి ట్విట్టర్కే పరిమితం, సోషల్ మీడియాకే పరిమితం. ఏది కామెంట్ చేయాలన్నా ఏం మాట్లాడారన్నా ట్విట్టర్లో మాత్రమే మాట్లాడేవారు. అది కూడా ఎవరో గోస్ట్ రైటర్స్ మాట్లాడతారు అనేది ప్రచారం ఉంటుంది, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే బాటను ఎంచుకున్నారా, లోకేష్ బాటలోనే చంద్రబాబు గారు కూడా నడుస్తున్నారా అనడానికి నిదర్శనం సోషల్ మీడియాలో ఇప్పుడు చంద్రబాబు గారు తన ట్విట్టర్ ఖాతాలో పెడుతున్న చాలా కామెంట్లు పోస్టులు. అంటే వైసీపీ టార్గెట్గా చేసుకొని వైసీపీకి సంబంధించి కొన్ని వ్యతిరేక వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ దాని మీద ప్రశ్నలు వేసి ఆ వీడియోలకి ఆ సమాధానాలుగా చూసి ఆయనే తృప్తి పడుతున్నారా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇదిగో కొన్ని ట్వీట్లు చూస్తే కనుక మీరు బియ్యం కార్డులు తీసేశారని చెప్పడం, రేషన్ కార్డులు తీసేశారు మావి ఎందుకు తీసేశారని చెప్పి కొన్ని బైట్స్ అంటే ప్రజలు అడిగే బైట్స్ ఏమంటే వాటికి చెప్పడం, అవి పోస్ట్ చేసి దాని కింద ఆయన ఒక మ్యాటర్ రాయడం, ఎన్నికలు పెడితే డిపాజిట్లు రావు, మీ పార్టీ వాళ్ళే ఆస్తులు పందెం కడుతున్నారు, అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీకి ఓటేయడం తప్ప తమ తప్పిదం అని చెప్పి గెలిపించిన వాళ్ళు అంటున్నారు, నిన్ను ఓటేసినందుకు మాకేంటి ఈ శిక్ష అంటూ సామాన్యుడు వేస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం సిగ్గుపడాలి అని చెప్పి ఒక బైట్ పెట్టి ఒక వ్యక్తి మాట్లాడిన వీడియో పెట్టి దాని కింద ఈయన కామెంట్ రాయడు. అంటే ఇంతకుముందు ఇవన్నీ ఎవరు చేసేవారంటే లోకేష్ గారు చేసేవారు, ఎందుకంటే ఆయన బయటకు వచ్చి పెద్దగా మాట్లాడేవారు కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆ బాటలో చంద్రబాబు గారు వెళ్ళిపోయారా అనే అనేదానికి నిదర్శనమే ఈ ట్వీట్లు అనమాట. అందుకే అంటున్నారు ఆవు ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అనడానికి ఇప్పుడు రివర్స్లో దూడ ఆల్రెడీ చేలో మేస్తుంది కాబట్టి ఆవు కూడా చేలోకి వెళ్ళి మేస్తుంది అన్నట్టుగా ఉంది. చంద్రబాబు గారిని లోకేష్ గారు ఫాలో అవ్వాల్సింది, లోకేష్ గారిని చంద్రబాబు గారు ఫాలో అవుతున్నారు అనేది ఈ ట్వీట్ల సారాంశం అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు ట్రోల్స్ మొదలుపెట్టారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.